చూసారు కదా అంటే ఢిల్లీ లాంటి స్టేట్ కి ఉన్న అధికారాలను కత్తిరిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ కి విపరీతమైన అధికారాలు కట్టబెట్టే ఒక ప్రక్రియని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకించింది. వైసీపీ దానికి మద్దతుగా రాష్ట్రసభ నుంచి వాకౌట్ చేశారు కూడా మన ఎంపీలు. అక్కడ చేయని వ్యవస్థ పుదుచ్చేరిలో చేస్తుంది బీజేపీ అంటే నమ్మడానికి జనం సిద్ధంగా ఉన్నారా? ఒకటి. రెండు, తెలంగాణకి పసుపు బోర్డు ఇచ్చే విషయంలో మెలికలు పెడుతున్న బీజేపీ తమిళనాడుకు మాత్రం అధాటన ఇలాగ వరం ఇచ్చేసినట్టు అక్కడ పసుపు బోర్డు పెడతా ఉంటాం. అంటే ఎందుకని బీజేపీ పదే పదే రిపీటెడ్గా ఇటువంటి వ్యూహాత్మక ప్రకటనలు చేస్తుంది లేదా వ్యూహాత్మక తప్పిదాలు చేస్తుంది? దీనికి ఏంటంటే అంటే ప్రత్యేకంగా కారణాలు ఉండి ఉంటాయని ఏమైనా అనుకుంటున్నారా మీరు? వ్యూహాత్మక తప్పిదాలు కాదు. అమిత్ షా మాటల్లో చెప్పాలంటే జుమ్లా జుమ్లా అంటే ఏంటంటే ఏదో అవసరానికి ఏదో చెప్తుంటాము, అవన్నీ మీరు సీరియస్ గా తీసుకోవద్దు అనేటువంటిది ఒక జుమ్లా జుమ్లా గేమ్ ఆడుతున్నారు బీజేపీ దేశవ్యాప్తంగా. దాని కొనసాగి దాని కొనసాగింపే పుదుచ్చేరిలో కూడా ఓ మన తిరుపతిరావు గారు చెప్పినట్టు వి విల్ అప్రోచ్ అనేటువంటి పదమే దానిలో ఉన్నది కనుక అప్రోచ్ అయ్యాము తర్వాత నిబంధనలు ఒప్పుకోలేదు అని చెప్పేసి ఎన్నికల తర్వాత చెప్తారు. రెండోది అటువంటి ఇక్కడ సమస్య ఏంటంటే అటువంటి అప్రోచ్ ఆంధ్రప్రదేశ్ పట్ల ఎందుకని చేయలేదు, అసలు కుదరనే కుదరదు అని చెప్పినటువంటి వాళ్ళు దానికి ఒక యూనియన్ టెరిటరీ స్పెషల్ స్టేటస్ అని ఒక కొత్త త్రిశంకు అంశాన్ని తీసుకొస్తున్నారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఎన్నికల్లో ఆపద మొక్కులు తప్ప నిజానికి ఒక యూనియన్ టెరిటరీస్ అన్నింటికీ ఒకే విధమైనటువంటి పద్ధతి అనుసరించట్లేదు, అనుసరించేటువంటి ఉద్దేశం కూడా వాళ్ళకి లేదనేటువంటిది స్పష్టం. అందువల్ల ఎన్నికల కోసం ఏది పడితే అది చెప్తున్నారు అనేటువంటిది స్పష్టం. రెండోది మనం చూసాం ఈ ఎన్నికలు ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేరళలో ఎప్పుడో ప్రకటించినటువంటి కన్యాకుమారి నుంచి ముంబై వరకు వేస్తా ఉన్నటువంటి రోడ్డుని ప్రత్యేకంగా ఎన్నికల సందర్భంగా ఇస్తున్నట్టు చేసినటువంటి ప్రకటన అక్కడ ఎంత హాస్యాస్పదమైందో కూడా మనకు తెలుసు. అందువల్ల ఇప్పుడు పుదుచ్చేరి ప్రజలకి ఏదో ఒరగబెట్టేస్తున్నారు, అందుకని అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఎందుకని పోరాడలేదు అని చెప్పేసి లోకేష్ గారిని ఉండి లేకపోతే రేపు ఇంకొకళ్ళు కానీ అడగవచ్చు, అడగటానికి ఏముంది. కానీ వాళ్ళకు కూడా మోసమే జరుగుతా ఉంది, వాళ్ళని కూడా మభ్యపెడుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం నాయకులు కానీ మరొకళ్ళు కానీ గుర్తించాలి. అందువల్ల ఈ ఎన్నికల వ్యవహారం తప్ప ఇది జుమ్లా తప్ప మరొకటి కాదు. రెండోది రాజ్యాంగం ప్రకారం ఒకవేళ అటువంటి స్టేటస్ కనుక ఇస్తే అది చట్టపరమైనటువంటి సమస్యలకి దారితీస్తుంది, అటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు, ఏదో విధంగా మభ్యపెట్టి పన్ను కట్టుకొని చేస్తుంది తప్ప మరొకటి కాదు అనేది స్పష్టం. సో దేవర మనోహర్ జనసేన నాయకులు ఆయన జాయిన్ అయ్యారు. మనోహర్ గారు చూశారు కదంటే బీజేపీ చేసిన ప్రకటన ఏ రకంగా చూస్తుంది జనసేన? అంటే పుదుచ్చేరికి ఏమో స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ యూనియన్ టెరిటరీ స్టేటస్ ఇస్తారట, డెవల్యూషన్ 25% to 42% చేస్తారట. సరే దాంట్లో టెక్నికల్గా బీజేపీ మాట్లాడుతోంది కానీ ప్రత్యేక హోదా అనే అంశం అయితే దాంట్లో అంతర్లీనంగా ఉంది. ఈ ఉన్న కాడికి ఇక్కడ ముగిసిన అధ్యాయం అక్కడ ఎలా ప్రాణం పోసుకుంది, జనసేన పర్సెప్షన్ ఏంటి ఈ విషయంలో, బీజేపీ చేసిన ప్రకటన విషయంలో? సార్ వాసుదేవన్ గారు నమస్తే, అండ్ ప్రైమ్ నైన్ ఫీచర్ ప్రేక్షకులకి నమస్కారం. సార్ జనాలను బేసిక్గా ఏంటంటే ఒక కామన్ జనాలు అవుతానేమి, చిన్న చిన్న పొలిటీషియన్ అవుతానేమి, వాళ్ళందరినీ బీజేపీ ఏదో చేస్తోంది అని ఈ వైసీపీ గవర్నమెంట్ మీద అందరూ ఒక ప్రోపగండా క్రియేట్ చేస్తున్నారు సార్. బట్ ప్రజలు కానీ ఈ యొక్క చిన్న చిటిక మండల గ్రామ లెవెల్లో ఉన్న నాయకులు కానీ మిగతా ప్రజలు తెలుసుకోవాల్సిన ఏంటంటే అసలు స్పెషల్ స్టేటస్ అనేది ఏంటి, అసలు స్పెషల్ స్టేటస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు పాండిచ్చేరికి ఇస్తున్నటువంటి స్టేటస్ ఏంటి అనేది తెలుసుకోవాలి సార్. బ్లైండ్గా మనం అయితే స్పెషల్ స్టేటస్ అనేది ఇదే ఇలా ఉంటుంది అనుకోకుండా అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి, ప్రత్యేక హోదాలో ఎన్ని రకాలైనటువంటి ప్రత్యేక హోదాలు ఉంటాయి, అసలు ఏ హోదా వస్తే ఎలాంటి మనోహర్ గారు మనోహర్